హైకోర్టుకు అప్రోచ్ చేయండు. 82లో సర్వే నెంబర్ 16 ఎకరాల భూమి ఉన్నది. 16 ఎకరాలు 4 ఎకరాలు 12 గుంటల భూమి నేను మదన్ మోహన్ దగ్గర కొనుక్కున్నా. నా మదన్ మోహన్ కొనుక్కున్న భూమి 4 ఎకరాల 12 గుంటల భూమిని నాకు డిమార్కేషన్ చేసి నాకు హద్దులు నియమించి నాకు మ్యాప్ వేయాలని చెప్పి హైకోర్టు పెట్టుకుంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఇది అందరికి కాపీలు ఇస్తాను, ప్రతి ఒక్క మీడియా మిత్రులు కాపీ ఇస్తాను. ఇది దానికి సంబంధించిన మ్యాప్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో చూసినా కదా, ఈ డైమండ్ పొజిషన్ అంతా ల్యాండ్ అది. ఈ 2000 జరిగినటువంటి విషయం ఇది. దీని ప్రకారం అదేవిధంగా పహానీల ప్రకారం మాకున్న పహానీ రికార్డు ప్రకారము ఈ పహానీది సుధాం సమాజ పహానీ పాస్బుక్ దీని ప్రకారం సిఎల్డిడి 2015లో చేసుకున్నాం. 2005లో అయినా సర్వే మ్యాప్ చేసుకుంటే 2015లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఈ మిగతా 9 మంది కలిసి అందరం కలిసి దేశుపతిరెడ్డి ఉద్యమకారుడిగా మన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు అని చెప్తే ఆయన షేరి శ్రీనివాస సుభాష్ రెడ్డి దగ్గర మీ సీఎం పేషి దగ్గరికి పోయి మీ సేవలో సర్వే కోసం కట్టుకున్నటువంటి మీ సేవ కాగితం ఇది సర్వే కోసం. మల్లారెడ్డితో మాట్లాడి మల్లారెడ్డితో ఏమన్నా అంటే భూమి కొలుచుకుందాం, భూమి వెళ్తే భూమి తీసుకుందాం, భూమి వెళ్ళకపోతే అవసరం లేదని చెప్పేసి మల్లారెడ్డితో ఈ బేద్ సుభాష్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈయనతో మాట్లాడుకునే విషయం. నేను కరీంనగర్లో ఉండేవాడిని, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపో ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళంతా 600 గజాలు ఓన్లీ 4000 గజాలకు 600 గజాలకే నేను ఓనర్. మిగతా దానికి డిఫరెంట్ దానికి వీళ్ళంతా వీళ్ళే మొత్తం ఇక్కడ డీల్ చేసి వీళ్ళతో సర్యాలకు మాట్లాడు, చర్చలు చేసాడు, అవన్నీ చేసాడు. చేస్తే సర్వే కోసము పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత సర్వే కోసం పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చాడు. బేద్ సుభాష్ రెడ్డి పేరు రిప్రెజెంటేషన్ చూడండి నోటీస్. ఈ 2016 నోటీస్ ఇది. ఈ 16 నోటీసులకు ఇట్లా నోటీసులకు ఇట్లా 50 నోటీసులు పంపించిండ్రు ఎవరెవరికి, మల్లారెడ్డికి, మల్లారెడ్డి అల్లునికి, మల్లారెడ్డి వియాంకు లక్ష్మారెడ్డికి, అందులో ఎంతమంది 1 ఎకరా 29 గుంటలు ఆయన ఎక్స్టెంట్ ఎంత చూపెడుతుండో 82లో ఆ ఎక్స్టెంట్కి ఆయన ఇన్ని నోటీసులు ఇస్తుంటే ఈ నోటీసులు 50 నోటీసులు పంపిస్తే కూడా ఆయన రిప్లై ఇవ్వలే, ఆయన రాలే. రాకుంటా వాళ్ళ వియాంకు లక్ష్మారెడ్డితో ఎంఆర్ఓ ఒక లెటర్ పెట్టించాడు, నాకు సర్వే అవసరం లేదని. ఆయన అవసరం లేదని ఇచ్చాడు. దానిలో భాగంగా ఆయన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మేమేం చేసినామంటే ఇట్లయితే కాదు, ఈయన సర్వే సహకరించాడు, దేనికి సహకరించాడు, ఇది జరిగే పని కాదు. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న 1,00,000 రూపాయలు నా భూమి గుంజుకోబెట్టని బేద్ సుభాష్ రెడ్డి గారు వస్తాడు, నా భూమి గుంజుకోబెట్టని వాడొస్తాడు వీడొస్తానంటే మేము ఏం చెప్పినామంటే మా కే సుధాంతో అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దామని మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ అట్టేది. ఇరవై 3, 24 అంటే ఇయర్ ఎన్ని తారీఖు బ్రదర్? 19, 4 నెల అంటే ఎలక్షన్ 5 నెల అంటే ఈరోజు కూడా ఇది ఇంజక్షన్ ఆర్డర్ ఫోర్స్లో ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/E మేము 4000 గజాలు కే సుధాం గారు రిజిస్టర్ డాక్యుమెంట్ రెడీ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాను చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్కి ఇస్తారు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించలేదండి. ఆయన మహానుభావుడు కౌంటర్ వేసి వికెట్ చేయించాలి కదా, నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ కత్వం ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వికెట్ చేయించాలి కదా.
2016 2024 వరకు కూడా ఇంజక్షన్ అంటే ఎందుకు ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ జవాబు మీడియా మిత్రులకు జవాబు చెప్పమానండి. ఫస్ట్ దాని తర్వాత మేము మేము పోతే మేము 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 ఇంజక్షన్ ఆడిన తర్వాత మేము పోయి అక్కడ ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ వేసుకున్న ఫోటోలు నేను కూడా అలా ఉన్నా, నేను బెల్ సుభాష్ రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇది ఇవన్నీ క్లియర్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఇస్తాను. ఇలా తప్పైతే ఎలాంటి పనిష్మెంట్ కానీ అది ఎమ్మెల్యేగా విప్ కానీ సిద్ధం. నేను చెప్పేదాంట్లో ఏ చిన్న పొరపాటున్నా అబద్ధమున్నా. ఇది మేము వేసినప్పుడు 2016 ఇంజక్షన్ ఆడిన తర్వాత 2017లో మేము వేసినటువంటి ఫెన్సింగ్ను తొలగిస్తున్న ఫెన్సింగ్ వేస్తాను. వేసినాక ఈ విధంగా ఫెన్సింగ్ వేస్తున్నాం, వేస్తుంటే పోలీసులను తీసుకొచ్చండి. అదే ఐఎస్ఐ అప్పుడు ఎస్ఐ ఇదే మల్లారెడ్డి. ఇక ఫెన్సింగ్ పోలీసు ఎస్ఐ వచ్చి మనం తీసుకుపోయి ఇక ఫెన్సింగ్ అంతా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పెట్టిండు పేట్ బషీరా పోలీస్ స్టేషన్లో. ఈ ఫోటోగ్రాఫ్స్ 2017 ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ. దాని తర్వాత మున్సిపల్ ఎక్సైజ్ కమిషనర్కి మేము కాంప్లైంట్ ఇచ్చాం. ఈ సర్వే నెంబర్లు అయిన తేజాబాయిన్స్ పెడుతుండు, ఇన్లీగల్గా ఈ కోర్టు డిస్ప్యూట్లో ఉన్నది, సబ్జుడిషన్లో ఉన్నది, మీరు పర్మిషన్లు ఇవ్వకూడదు, ఎలాంటి వైన్ షాప్ పర్మిషన్ ఇవ్వదు అని పెట్టి మీరు 2019 మీకు ఇచ్చిన కాంప్లైంట్ ఇన్వర్ట్ నెంబర్ ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తాయి. ఎవరి కాపీ ఎవరి ప్రతి ఒక్క కాపీ మీకు ఇస్తాను. తర్వాత పొల్యూషన్ సీఏ గారు కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కాంప్లైంట్ ఇస్తే మా కాంప్లైంట్ ఇస్తే పక్క పడేసి కాంప్లైంట్ ఇవన్నా. 2010 జాయింట్ కలెక్టర్కి పెట్టిన దరఖాస్తు సర్వేకి వస్తుంది. మళ్ళీ 2000 కలెక్టర్ గారు పెట్టిన దరఖాస్తు నేను సర్వేకి వస్తాం. ఎక్సైజ్ కమిషన్ కోసం షాపు తేజాబాయిన్స్ పెట్టదని పెట్టిన దరఖాస్తు అదేవిధంగా ఇగో ఇగో ఇన్స్పెక్టర్ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ 2018 ఇచ్చిన కాపీ ఇగో రిసీవ్డ్ మల్లారెడ్డి నేను దరఖాస్తు ఇచ్చాను. నేను మల్లారెడ్డి అంశాల నుంచి దరఖాస్తు 2018లో ఇగో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈ భూమి మీద ప్రభుత్వం అయినది సర్కారు అయినది ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా 2014 నుంచి 2021 వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం లోపల అనేక పర్యాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఈయన ఎంత గొప్ప వ్యక్తి చేస్తే అయినా ఈయన ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఎట్లా రాజ్యం వెళ్తాడో నాకు అర్థమవుతలేదు. నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఒక ఉత్తరం ఇప్పించాడు తహసీల్దార్, నాకు సర్వే అవసరం లేదని చెప్పి. ఎప్పుడు ఇప్పించాడు 2017లో. ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా ప్రొచ్చే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు మా ఆయన మంత్రి అడ్డం పెట్టుకొని చేసుకొని ఇవో లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి సంతకం ఇది. ఇవన్నీ బుక్లెట్ మీకు ప్రతి ఒక్క బుక్లెట్ కాగితం మీకు నేను ఇస్తాను. ఎందుకంటే నేను రాత్రి తెలంగాణ నేను ధర్మపూర్లో ఉన్నా, నేను ఎప్పుడు కూడా ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్త నేను. నా లక్ష్మణ్ కుమార్ విప్ అని పేరు తీసింది కాబట్టి వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేను. మళ్ళా ఈయన ఏం చేసి ఇంత అంటే ఈ విధంగా చేసి వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే సుభాష్ రెడ్డి పేరు సుభాష్ రెడ్డి షే సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కే సుధామ కూడా పోయిండు రా లింగారెడ్డి